స్టూడెంట్స్, మైసెల్ పార్థసారథి ఫ్రమ్ సాయిమేద కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. ఈ వీడియోలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ డిప్లొమా స్టూడెంట్స్కి బీటెక్లో సీట్ ఒక మంచి కాలేజీలో చేయాలి రావాలంటే మరి మనం ఆప్షన్స్ని ఎలా చూసుకోవాలి, అసలు టాప్ కాలేజెస్ ఏమున్నాయి అన్న విషయంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఓన్లీ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. స్టూడెంట్స్, మనందరికీ తెలుసు, రేపే ఈ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, 8 జూన్ 2024. సో మనము ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ మనం 3 స్టెప్స్ తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నాం. అది ఇక్కడ చూడండి, 3rd స్టెప్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్స్కి వెళ్తాం. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అంటే 10th జూన్ నుంచి 12th జూన్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ వెళ్ళి మీరు అక్కడ వాళ్ళు ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చెప్పాము, ఆ వీడియోలో డాక్యుమెంట్స్ని ఏమేమి సర్టిఫికేట్ అడిగాడో విత్ జిరాక్స్ కాపీస్ విత్ పాస్పోర్ట్ ఫోటోస్ అవన్నీ తీసుకుని వెళ్ళండి. వాళ్ళు మీకు ఒక ఆర్ఓసీ ఫామ్ని ఇస్తారు, అదేవిధంగా ఒక లాగిన్ ఐడి కూడా మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ లాగిన్ ఐడితో మళ్ళీ మనం tgeset.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. అక్కడ మనకు ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మనకు ఆ స్క్రీన్ పైన డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కనబడతాయి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ ఇలా వస్తాయి. మీరు ఎప్పుడైతే అక్కడ ఉన్న బాక్స్ని క్లిక్ చేస్తారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ లిస్ట్ వస్తాయి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తున్నాను. మరి వెబ్ ఆప్షన్స్ని మనం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి నేను వాళ్ళు చెప్పింది ఒక 3 పాయింట్స్ని ఫోకస్ చేస్తున్నాను. స్టూడెంట్స్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద లాగిన్ ఐడి విల్ బి సెంట్ టు క్యాండిడేట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవాలని కూడా చెప్పారు. మీరు ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్, ఆ కాలేజీలో ఉన్న బ్రాంచెస్, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అవన్నీ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎవ్రీ బ్రాంచ్లో, మీరు ఈ వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ బూమ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ రకరకాల టెక్నాలజీ డెవలప్మెంట్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్కి చాలా చాలా సీట్స్ ఉన్నాయి. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చూస్ చేసుకునే కాలేజీ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. అదే సేమ్ టైం మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా చాలా ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్, క్లౌడ్ కమ్, ఇలా అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు ఆ బ్రాంచ్కి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీరు సిఎస్సి వాళ్ళు కాబట్టి ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి, మనకు అక్కడ ఫర్దర్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి ఎలా వాళ్ళు డెవలప్, మనకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఇవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని ఉండాలి. సో మేమేం చేశామంటే మన సాయిమేద టీం అందరం కూర్చొని హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న కాలేజీ పైన మొత్తము ఆ కాలేజీ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆ కాలేజీలో వస్తున్న ప్లేస్మెంట్స్, ఆ కాలేజీలో మన స్టూడెంట్స్, అంతకుముందు సాయిమేద ఈసెట్ విద్యార్థులను ఎంక్వైరీ చేసుకొని హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ని లిస్ట్ ఆఫ్ సిఎస్సి సీట్స్ ఇస్తున్నాం. బట్ ఇక్కడ మేమిచ్చిన ఆర్డర్ కంటే మీరు చూస్ చేసుకునే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల క్రైటీరియాస్ ఉంటాయి. ఒక టాప్ ర్యాంకర్ అనుకోండి, అతనికి ఉస్మానియాలో చదువుకోవాలని ఉంటుంది, జేఎన్టీలో చదువుకోవాలని ఉంటుంది, ఛాయిస్ సిస్టమ్. బట్ అలా 1 నుంచి 70 ర్యాంక్ వరకు నో ప్రాబ్లం, మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం 70 ర్యాంక్ తర్వాత నుంచి చూసుకుంటే మాత్రం లాస్ట్ ర్యాంక్ వరకు మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. Candidate has to exercise as many options as possible to avoid disappointment of not getting a seat. అంటున్నాడు. అంటే మీకు సీట్ రాకుండా మీరు డిసప్పాయింట్మెంట్ కావద్దు అనుకుంటే మీరు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి అంటున్నాడు. సిఎస్సికి చాలా చాలా సీట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కాలేజీ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి,
కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్ చూసుకోండి, అట్ ద సేమ్ టైం మీరు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు ఉంటే చూసుకోండి, అవన్నీ చూసుకొని మీరు ఆ కాలేజీ ఆర్డర్ని పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ ఇంటిగ్రేట్ ర్యాంక్ 1000 అబోవ్ ఉంటే మీకు నామినల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, అదే మీకు ఇంటిగ్రేటెడ్ 1000 లోపు ఉంటే మీకు 100% ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రిజర్వేషన్ వాళ్ళకి 100% రియంబర్స్మెంట్, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఉంది కాబట్టి మీరు చూస్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి స్టూడెంట్స్. ముందుగా నేను ఇక్కడ అసలు ఏమేం బ్రాంచెస్కి సిఎస్సి స్టూడెంట్స్ ఎలిజిబుల్లో చెప్తున్నాను. ఇక్కడ అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సిఎస్సి స్టూడెంట్ ఇన్ని రకాల బీటెక్ బ్రాంచెస్కి ఎలిజిబుల్. ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, సిఐసి కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ, సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్, సిఎస్బి కంప్యూటర్ సైన్స్ బిజినెస్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్డి ఇన్ డాటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్ఎం సిఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ నెట్వర్కింగ్, సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ ఐఓటీ, ఈసిఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి మనము కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ చదువుకోవాల్సినవి. అదేవిధంగా ఇక్కడ మేము లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చాం. ముఖ్యంగా ఈ కాలేజెస్ అన్నీ ఆల్మోస్ట్ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించివి, ఒకటి రెండు కాలేజీలు వరంగల్కి కూడా సంబంధించినవి ఉంటాయి. సో ఒకసారి నేను ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తామంటే, మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా ఎక్కువగా హైదరాబాద్ రంగారెడ్డినే ప్రిఫర్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఫర్దర్గా కోచింగ్లకు వెళ్ళాలనుకున్నా, ప్రిపరేషన్ కావాలనుకున్నా, మీరు హైదరాబాద్లో రంగారెడ్డి చుట్టుపక్కల ఉండటం వల్ల మీకు ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఇస్తే మీకు ఇక్కడ 59 కాలేజెస్ ఉన్నాయి. అంటే ఇవే కాదు, ఇంకా ఉన్నాయి, బట్ దాంట్లో మేము ఒక ఆర్డర్లో వచ్చాం. ఆ ఆర్డర్లో ఈ ఆర్డర్లో తీసుకున్నప్పుడు చూస్తే మీకు చూడండి, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మీకు 13 సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ కూడా ఉన్నాయి, 10 సీట్స్ ఉన్నాయి. జేఎన్టీయూ యూనివర్సిటీలో మీకు 12 సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్లో 15 సీట్స్ ఉన్నాయి. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిఫరెంట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్లో మీకు 66 సీట్స్ ఉన్నాయి, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 42 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవి సిఎస్సి సీట్స్, ఇవి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్. ఇంతకుముందు నేను చెప్పిన కోర్స్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, నెట్వర్క్స్, బిజినెస్, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా సైన్స్, ఇలా ఉన్నాయి. సో యెల్లో కలర్లో మెన్షన్ చేసింది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, మీకు ఇక్కడ 54 సీట్స్ ఉన్నాయి. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో మీకు ఇక్కడ 102 సీట్స్ ఉన్నాయి. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మీకు త్రో ఈసెట్ 108 సీట్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్, నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సంబంధించిన పీడిఎఫ్ను కూడా మన వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను. సో చాలా జాగ్రత్తగా స్టడీ చేసి మీ ర్యాంకును బేస్ చేసుకొని, అట్ ద సేమ్ టైం ఇక్కడ కాలేజ్ యొక్క ఫీ పర్టికులర్స్ కూడా ఇచ్చారు. మరి లెస్ దెన్ 1000 ఉంటే ఒక రకంగా ఆలోచించండి, గ్రేటర్ దెన్ 1000 ఉంటే ఇంకొక రకంగా ఆలోచించండి. బట్ ఆ ఆర్డర్ ఆలోచించే విధానంలో కూడా టాప్ మోస్ట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైం చూడండి, బీవీఆర్ఐటీ ఇక్కడ మీకు 96 సీట్స్ ఉన్నాయి, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 84 సీట్స్ ఉన్నాయి, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 42, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 66, అనురాగ్ యూనివర్సిటీ 48, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి మాత్రం వరంగల్లో ఉంది, సో కిట్స్ కాలేజ్ అంటాం, ఇక్కడ 72 సీట్స్ ఉన్నాయి. ఇవి రెండు ఓన్లీ ఫర్ ఉమెన్. గోకరాజు లీలావతి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు 36 సీట్స్ ఉన్నాయి, బీవీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్లో మీకు 36 సీట్స్ ఉన్నాయి, వర్ధమాన్లో మీకు ఇక్కడ 102 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో
ఇలా చూసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు పెడుతున్నప్పుడు కూడా మీలైతే మీ సీనియర్స్ని కూడా కనుక్కొని మీ ఫ్యాకల్టీని కూడా కనుక్కొని ఒకసారి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆర్డర్లో మెన్షన్ చేసుకోండి స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైం శ్రీనిధిలో 120, ముఫ్కాంజాలో మీకు 54, సిఎంఆర్లో మీకు వచ్చేసి 108, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో 66, గీతాంజలి కాలేజీలో 90 సీట్స్, ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో 78 సీట్స్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 132 సీట్స్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఉమెన్స్ 150 సీట్స్ ఉన్నాయి, మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఇంజనీరింగ్ ఆటోనమస్లో వచ్చేసి 108 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. కాకపోతే ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ డిప్లొమా ఈ సెట్ చదువుకొని ఎగ్జామ్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి ఇక్కడ సీట్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు చూస్ చేసుకునే కాలేజ్ కరెక్ట్గా లేకపోతే మాత్రం సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా రాకపోతే మీరు దీనికి 4-5 రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అది గేట్ ద్వారా కావచ్చు, ఆఫ్ క్యాంపస్ కావచ్చు. కాబట్టి మీరు చూస్ చేసుకునే ఆర్డరే చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైం ఈ ప్రైవేట్ కాలేజెస్లో మీకు మొత్తం నేను పీడిఎఫ్ పెట్టేస్తాను చూడండి. ఎందుకంటే 59 కాలేజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కాలేజీలో మోర్ దెన్ 40 సీట్స్ ఉన్నాయి. 57, 78, 36, 90, 72 ఇలా ప్రతి కాలేజీలో మీకు సీట్స్ ఉన్నాయి. బట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నాను, చూస్ చేసుకోవడం ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో చూస్ చేసుకోండి. అదేవిధంగా ఒకసారి గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. JNTH యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ కుక్కట్పల్లిలో మీకు సిఎస్ఈ 12 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఎం 6 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఈ 9 సీట్స్ ఉన్నాయి. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్ఈ 13, ఏఐఎం 10 సీట్స్ ఉన్నాయి, JNTU మంతని సిఎస్ఈ 7 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఎం 15 సీట్స్ ఉన్నాయి, JNTU జగిత్యాల్ సిఎస్ఈ 7 సీట్స్ ఉన్నాయి, ఐటీలో 6 సీట్స్ ఉన్నాయి. ఇది కొత్తగూడెం కాలేజీలో 13 సీట్స్ సిఎస్ఈ ఉన్నాయి. JNTH మహబూబాబాద్ ఇది లాస్ట్ ఇయర్ పెట్టారు, 2023లో పెట్టారు, సిఎస్ఈ 31 సీట్స్ ఉన్నాయి, సిఎస్డిలో 62 సీట్స్ ఉన్నాయి. JNTU సుల్తాన్పూర్ సిఎస్ఈ 7 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఎం 9 సీట్స్ ఉన్నాయి. JNTU పాలేర్ ఇది కూడా 2023లో పెట్టారు, సిఎస్ఈ 31 సీట్స్ ఉన్నాయి, సిఎస్డి 61 సీట్స్ ఉన్నాయి. అండ్ JNTU వనపర్తి ఇది 2022లో పెట్టారు, వనపర్తిలో సిఎస్ఈ 19 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఎం 36 ఉన్నాయి. JNTH యూనివర్సిటీ రాజన్న సిరిసిల్ల సిఎస్ఈ 14 ఉన్నాయి. అండ్ MG అంటే నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇది నల్గొండలో ఉంది, సో సిఎస్ఈ 15 సీట్స్ ఉన్నాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ సిఎస్ఈ 8 సీట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16 సీట్స్ ఉన్నాయి, డాటా సైన్స్ వచ్చేసి 14 సీట్స్ ఉన్నాయి. కొత్తగూడెం యూనివర్సిటీలో సిఎస్ఈ 12 సీట్స్ ఉన్నాయి, ఐటీ 58 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఉమెన్స్ ఫర్ ఉమెన్ ఇది మళ్ళీ ఉమెన్స్ వాళ్ళకే, కాకతీయ యూనివర్సిటీలో సిఎస్ఈ 6 సీట్స్ ఉన్నాయి, డాటా సైన్స్లో 11 ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్లో 10 ఉన్నాయి. టోటల్గా మీకు గవర్నమెంట్ కాలేజెస్లోనే 518 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు గమనించండి, 58, 36, 40 ఉన్నాయంటే అవి మేబీ అక్కడ సమ్ డ్రాబ్యాక్స్ కూడా ఉండవచ్చు. ఒకటి స్టూడెంట్స్ జాయిన్ కాకపోవచ్చు, కాలేజీ 2022, 2023లో పెట్టడము, అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఇప్పుడు సిఎస్ఈ అంటే చాలా అవసరం ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్, సాఫ్ట్వేర్స్, ఇంటర్నెట్ ఇవన్నీ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఒక కాలేజ్ పైన డిపెండ్ కాకుండా రకరకాల లాంగ్వేజెస్ అవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న కాలేజీనే ప్రిఫర్ చేస్తే మీరు కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది, ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవడం జరుగుతుంది. సో మీ గోల్ని మీరు బీటెక్ అయిపోయే లోపే మీరు ఈజీగా మీకు కావలసిన ఎంఎన్సీ కావచ్చు, మీకు కావలసిన గవర్నమెంట్ జాబ్ కావచ్చు, డిఆర్డిఓ, ఇస్రో, ఇలా ఎలాంటి జాబ్ అయినా సరే మీరు ఈజీగా తెచ్చుకోవడానికి ఇక్కడ కాలేజీని సెలెక్షన్ చేసుకోవడమే చాలా కీ రోల్. సో ప్రతి స్టూడెంట్కు సీట్ వస్తుంది. బట్ ఇక్కడ ఆర్డర్ని కరెక్ట్గా పెట్టుకోండి, ఎందుకంటే మీరు చూస్ చేసుకునే ఆర్డర్ కరెక్ట్గా పెట్టుకోకపోతే మీకు రావాల్సిన కాలేజీలో సీటు ఇంకొక రోజుకి వెళ్తుంది. కాబట్టి కరెక్ట్గా యూజ్ చేసుకోండి స్టూడెంట్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.